ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ. ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురో పదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. భద్రం కర్ణే విశ్వనియామ దేవా భద్రం పశ్యేమా అక్షభిర్యజత్రాః స్థిరైరంగై సుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం సద్గురుం బ్రహ్మ విద్వరం. ఈ సృష్టి అంతా కూడా ఆ పరమాత్మ నుంచే ఉద్భవించింది అని చెప్తూ వస్తున్నారు ఉపనిషత్తులో ఆ భాగం మనం ప్రస్తావించుకుంటున్నాం. అంటే అన్నీ కూడా సమస్తం కూడా ఒక్కొక్కటి 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 అందులోంచి ఏమేమి ఉద్భవించాయి అన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా మనకు ఉపనిషత్తు కొన్ని మంత్రాల ద్వారా చెబుతున్నది. దీని ఆంతర్యం ఏమిటి మనం నిన్న చూసుకున్నాం. జాగ్రత్తగా వినగలిగితే మీరు ఏం చూసుకున్నాము నిన్న మనం, ఇదంతా కూడా బ్రహ్మ నుంచే ఉద్భవించింది. కారణము బ్రహ్మ, ఆ బ్రహ్మ నుంచి ఉత్పత్తి అయినటువంటి కార్యం అంతా కూడా బ్రహ్మమయమే. కాబట్టి ఈ కార్యంగా కనబడుతున్నటువంటిది బ్రహ్మ పదార్థమే. కాబట్టి ఈ నామరూపాలు అనేటువంటివి మిథ్యా. మిథ్య అంటే ఏమిటి? ప్రతీతి కాలంలోనే మనకి అనుభవంలోకి వచ్చేటువంటివి, చూస్తున్నంతసేపు ఉంటాయి అజ్ఞానం వల్ల. నిజానికి ఆ చూడుట అనేటువంటిది అజ్ఞానం వల్ల జరుగుతున్నది. ఎప్పుడైతే ఈ అజ్ఞానం తొలగిపోతుందో ఈ నామరూపాలు లేకుండా ఉన్నటువంటి బ్రహ్మతత్వమే గోచరిస్తుంది. అంటే ఆ తర్వాత నామరూపాలు గోచరించినప్పటికీ కూడా ఈ నామరూపాలు నాకన్నా బ్రహ్మకన్నా భిన్నంగా లేవు సుమా, ఇదంతా ఒకటే అన్నటువంటి అనుభవంలోకి ఈ సాధకుడు ప్రవేశిస్తాడు. ఆ జీవన్ముక్తుడు అవుతాడు అప్పుడు. కాబట్టి ఇదంతా కూడా చెప్తూ ఇంకా ఆఖరిని శంకరాచార్యులు ఏం చెప్తారంటే భాష్యంలో, ఇదంతా కూడా అందులో ఉద్భవించింది కాబట్టి దీనికి ఈ జగత్ అనేది బ్రహ్మమయమే, జగత్ కూడా బ్రహ్మకి భిన్నం కాదు సుమా అని. మూడు అక్కడ లేవు, జీవుడు జగత్తు బ్రహ్మము అనేటువంటి మూడు పదార్థాలు లేవు, ఉన్నది ఒకటే అని అర్థం చేసుకోవాలి. అదే అద్వైత అనుభూతి, అద్వైత జ్ఞానం. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాం మనం. కాబట్టి ఇవాళ 7వ మంత్రం ప్రవేశిద్దాం. తస్మాచ్చ దేవా బహుదా సంప్రసూతాః సాధ్యా మనుష్యాః పశవో వయాంసి ప్రాణాపానౌ వ్రీహ్యవౌ తపశ్చ శ్రద్ధా సత్యం బ్రహ్మచర్యం విధిశ్చ. తస్మాచ్చ దేవా బహుదా సంప్రసూతాః సాధ్యా మనుష్యాః పశవో వయాంసి ప్రాణాపానౌ వ్రీహ్యవౌ తపశ్చ
శ్రద్ధా సత్యం బ్రహ్మచర్యం విధిశ్చ, ఇవన్నీ కూడా అందులోంచి ఉద్భవించాయి. ఏమిటది? మొట్టమొదటిది తస్మాచ్చ పురుషాత్ కర్మాంగభూతాః. ఈ యజ్ఞకు అంటే కర్మకు, కర్మంలో యజ్ఞాంగ అంటే యజ్ఞంలో, అంటే కర్మ అంటే యజ్ఞం, ఇక్కడ యజ్ఞంలో అంగాలైనటువంటివి ఏమిటవి? కర్మాంగభూతాః, కర్మలో ఆ యజ్ఞంలో అంగములు అంటే ముఖ్యమైనటువంటి భాగాలు. అంటే యజ్ఞం చేస్తున్నాం అంటే ఏదో దేవతను ఉద్దేశించి చేస్తున్నాం కాబట్టి దేవతా స్వరూపం కూడా యజ్ఞంలోని కర్మాంగమే, అంటే ఆ భాగమే. ఎవరిని ఉద్దేశించి ఎవరికైతే మనం ఆహుతులు వేస్తున్నాం ఆ దేవత కూడా. కాబట్టి ఇవన్నీ కూడా కర్మాంగ భూతాహ. ఎవరు? దేవాహ బహుధాహ, రకరకాల దేవతలు ఉన్నారు విశ్వంలో. మీరు మనం జాగ్రత్తగా ఈ మంత్రాలు మనం అంటే ఈ కర్మకాండలో ఎప్పుడైనా మీరు వింటున్నప్పుడు కానీ సంకల్పం కానీ లేకపోతే ఆ మంత్రోచ్చారణ జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని మంత్రాలు జాగ్రత్తగా వింటే ఈ దేవతా పేర్లన్నీ కూడా మనం తలుచుకుంటూ ఉంటాం. యజ్ఞంలో వస్తే దేవతలందరూ తలుచుకుంటాం. ఆ ఏ యజ్ఞం చేసినా కూడా ముందు దశ దిక్పాలకులు వాళ్ళకి మనం ఆహుతులు వేస్తాం, నవగ్రహ దేవతలకు ఆహుతులు వేస్తాం. ఇంకా రకరకాల దేవతలు ఉన్నారు. కొన్ని కొన్ని క్రియల్లో కర్మకాండలో వాటిలో మనకి వసురూప, రుద్రరూప, ఆదిత్య రూప అనేటువంటి మంత్రాలు చదివి ఆ పిండ ప్రదానం చేస్తారు. ఇది పితామహ ప్రపితామహ అని ఈ మూడు తరాలు తలుచుకుంటూ ఈ మంత్రాలు మనం వింటూ ఉంటే ఈ దేవతలందరూ కూడా అందులో వాళ్ళ దేవతలను తలుచుకోవడం, వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని పిలవడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కర్మకాండం. అందుకే బహుధా అన్నారు అక్కడ. అంటే దేవతాస్తులు ఎంతమంది అంటే చాలామంది ఉన్నారని అర్థం. బహుధా ఎంతోమంది ఉన్నారు దేవతాశ్రేణులు. ఎవరు వాళ్ళు? వసు ఆది గణభేదేన, వసువులు వసుదేవతలు. నిన్న ఇప్పుడు వసురూపాహ, రుద్రరూపాహ, ఆదిత్యాహ ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లే. కొంత దేవత వసురూపం అంటాం, కొందరు ఆదిత్యం అంటాం, ఆదిత్యులు అంటాం, ఆదిత్య రూపాహ, రుద్రరూపాహ, రుద్రరూప ఇలా అంటాం. కాబట్టి వసువాది గణభేదేన సంప్రసూతాహ సమ్యక్ ప్రసూతాహ. అలాగే వీళ్ళందరూ కూడా సమ్యక్ అంటే సరైనటువంటి విధానంగా, బలి ప్రకార్సే అంటే చక్కగా ఆ పురుషుడి నుంచే ఉద్భవించారు. వీళ్ళందరికీ కూడా చాలా కర్మలు చేయాలండి దేవతలు కూడాను. ఆ దేవతలు కూడా ఆ పని చేస్తూ ఉంటేనే ఈ విశ్వం అనేటువంటిది జగచ్చక్రం నడుస్తున్నది. ఒక మాట చెప్తాను, మనకి ఒక నాటకం చూస్తున్నాం అనుకోండి, ఒక నాటకం చూస్తున్నాం స్టేజ్ మీద. ఆ స్టేజ్ మీద జరుగుతున్నటువంటి నాటకం అంటే ఆ లైట్ కనబడుతున్నది, ఆ సెట్టింగ్లు మనకు కనబడుతున్నాయి, ఆ వెనకాతలు ఏం చేశారు, కుర్చీలు బదులు పెట్టారు ఆ రంగస్థలం పైన, తర్వాత నటులు నటీమణులు అందరూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. అబ్బా చాలా సామాగ్రి ఉందండి స్టేజ్ మీద, ఇవన్నీ కూడా సమకూర్చే కానీ వీళ్ళని సమకూర్చాలి, వస్తువులు సమకూర్చాలి, లైట్లు పెట్టుకోవాలి, ఫోకస్ పెట్టాలి, ఇంత జరిగితే కానీ డ్రామా జరగదండి అనుకుంటాం కదా. బాగానే ఉంది, కరెక్టే, కానీ తెర వెనకాతల ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది అర్థం కాదు. తెర వెనకాతల చాలా మంది పనిచేస్తున్నారు దేవతలు, అంటే ఎంతోమంది ఆ కాస్ట్యూమ్ వేసేవాళ్ళు, మేకప్ వేసేవాళ్ళు, ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళు చదివి వీళ్ళు మనకు కనబడరు కదా, కానీ వాళ్ళు లేకుండా ఈ డ్రామా జరగదు. అదేవిధంగా ఈ సృష్టి అనేటువంటి రంగస్థలం పైన దేవతలు అందుకనే కృష్ణుడు అంటాడు దేవాన్ భావయత తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత అంటాడు కృష్ణుడు 3వ అధ్యాయంలో. మీరు దేవతలను ఆరాధించండి, సహకరించండి, దేవతలు మీతో సహకరిస్తారు, పరస్పరం ఒకళ్ళొకళ్ళు పని చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఈ పృథ్వీ మీద వాళ్ళు సుఖంగా ఉంటారు, మీరు సుఖంగా ఉంటారు, మీరు భూమి మీద వాళ్ళు సుఖం, మీరు సుఖంగా ఉంటారు, ఆ దేవతలు వాళ్ళు సుఖంగా ఉంటారు, అందరికీ ఆనందంగా ఉంటుంది అని చెప్తారు. అందుకని ఇక్కడ సంప్రసూతాహ సమ్యక్ ప్రసూతాహ. సాధ్యాహ దేవ విశేషాహ, సాధ్యులు అనేటువంటి వాళ్ళు
ఒక స్పెషల్ డివైన్ దేవతలు వాళ్ళు, స్పెషల్ దేవతలు. వాళ్ళ గురించి వాళ్ళు చేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి సృష్టిలో. అందుకే దేవ విశేషాహ అన్నారు. ఒక విశేషమైనటువంటి దేవత సాధ్యులు వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్గా మానవులతోటి, మానవ జాతికి కానీ మనుష్య భూలోకానికి కానీ డైరెక్ట్గా వాళ్ళు చేసేటువంటి పనుల కన్నా ఈ సృష్టిలో ఇండైరెక్ట్గా కొన్ని కొన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు. అంటే మనకి వాళ్ళకి మధ్య చాలా అంతర్యం ఉంది. సాధ్యులు వాళ్ళందరూ కూడా సాధ్యాహ దేవ విశేషాహ. ఇంకా తర్వాత ఏమిటి, మనుష్యాహ, వీళ్ళందరూ అందులోంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆ పురుషుడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను. మనుష్యాహ కర్మ అధికృతాహ. మనుషులు అంటే ఎవరు అంటే కర్మకి అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు, కర్మాధికారులు. అంటే మనకి కర్మ అనేటువంటిది మనుషులకి ఒక కేవలం వాళ్ళ అధికారులు, కర్మలో అధికారులు, కర్మాధికారులు అయినటువంటి మనుష్యులు. తర్వాత పశవః గ్రామ్యాః అరణ్యాః, అంటే ఈ గ్రామంలో తిరిగేటువంటి జంతువులు, అరణ్యంలో తిరిగి సంచరించేటువంటి జంతువుల్లోనూ ఉన్నటువంటి పశువులు అన్నీ కూడా అందులో ఉద్భవించిన వాళ్ళు పశువులు అంటాం. అవి కూడా ఆ పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటివే. వయాంసి పక్షిణః, పక్షులు. తర్వాత జీవనం చ మనుష్యాదీనాం ప్రాణాపానౌ. మనిషి జీవించడానికి ఏం కావాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావాలి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అందులో వచ్చినటువంటివే. ఎందులో వచ్చినటువంటివే, ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటివే. అలాగే వ్రీహి యవౌ అవిర్హర్ధౌ. హవిస్సుకి అంటే హోమాలకి చేయడం చేసేటప్పుడు ఇవన్నీ మనకు కావాలి కాబట్టి ఏమంటది, వ్రీహి యవౌ. వ్రీహి అంటే ప్యాడీ, యవౌ అంటే బార్లీ. ఇలాంటివన్నీ కూడా అవసరం లేదు, అవన్నీ కూడా అందులో అంటే ఇవన్నీ కూడా యజ్ఞం కోసమే పుట్టాయి. వ్రీహి యవౌ అవిర్హర్ధౌ తపశ్చ తపశ్చ తపశ్చ. చూడండి ఇక్కడ తపశ్చ అంటే మొదటిది ఒకటి కర్మాంగము, పురుష సంస్కార లక్షణం, స్వతంత్రం చ ఫలసాధనం. తపస్సు అనేది ఒకటి ఏంటంటే, మీకు మామూలుగా ఈ భాష్యం కాకుండా మిగతా అర్థం చెప్తాను మీకు. తపస్సు అంటే చాలా కొంచెం ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. తపస్సుకి తితిక్షకి తేడా ఏమిటి? తితిక్ష అంటే ఏమిటి, సహనం, ఓర్చుకోవడం. తపస్సు ఏమిటి? మనం మామూలుగా ఒకరోజు మనకి భోజనం దొరకలేదు అనుకోండి, అంటే ఏదో కారణాల వల్ల భోజనం మనకి లభించలేదు, ప్రయాణంలో ఉన్నామో మొత్తానికి ఎక్కడో అక్కడ, ఆ రోజు మనకి భోజనం పొద్దు నుంచి రాత్రి దాకా భోజనం లేదు, లేదా ఆ రోజే లేదు, మొన్నటి ఉదయం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వరకు టిఫిన్ చేసే వరకు వాడికి ఏం దొరకలేదు పాపం. వాడేమంటాడు, నిన్నంతా తపస్సు చేశానంటాడు, నాకు భోజనం చేయకుండా తపస్సు చేశాను, నిన్నంత పెద్ద తపస్సు నాకంటాడు. అది తపస్సు కాదు. అలానే తితిక్ష అంటే తితిక్ష కూడా కాదు. మరి ఎందుకంటే తితిక్ష అనే దానికి ఓర్చుకోవడమే కానీ అప్రతీకార పూర్వకం చింతావిలాపరహితం అని అంటారు శంకరాచార్యులు వారు. తితిక్ష అంటే ఓర్చుకోవడం, ఓర్పు. ఆ ఓర్పు ఓర్చుకోవడంలో కూడా చింత లేకుండా, అంటే ఏడవకుండా మనసులో, నాకు ఎంత పెద్ద దుఃఖం వచ్చింది, ఇలా కష్టం అనవసరంగా నేను అనుభవిస్తున్నాను, ఏమిటి కష్టం అని కాకుండా భరిస్తున్నాడు. కానీ ఇలాంటివన్నీ కానీ భావనలతో భరిస్తున్నాడు, అలా భరించకుండా ఉండగలిగితే తితిక్ష. నిన్న వాడు అలా ఉన్నాడు అనుకోండి, అది తపస్సు కాదు, తితిక్ష అయింది. అంటే తితిక్ష అంటే మనకి అనుకోకుండా కలిగినటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఉన్నటువంటి సామర్థ్యము, దాని తితిక్ష. అందులో ఎదుర్కోవడానికి కావాల్సిన ఓర్పు తితిక్ష. వాలంటీర్ కాదు, వాడు సంకల్పం చేసి భోజనం చేయలేదు అనుకోండి, అది తపస్సు అయింది. అది భోజనం ఉంది ఇంట్లో,
అందరూ భోంచేస్తున్నారు. మనకి అసలు ఏది పదార్థాలు ఇష్టమో ఆ పదార్థాలే ఒంట్లో అందరూ వండుకుంటున్నారు, చక్కగా తింటున్నారు, మన ముందే తింటున్నారు. ఆ వాసన తగులుతున్నది నాకు, అయినా కూడా నేను తినలేదు. అది తపస్సు, అది వాలంటరీ. నాకు భోజనం దొరకలేదు, అది తపస్సు కాదు, తితిక్ష, ఫర్బెరెన్స్. అది కూడా ఏడుస్తూ భరిస్తే అది కూడా తితిక్ష కాదు, ఈ తపస్సు. మరో అర్థం చెప్తాను మీకు తపస్సు అనేటువంటిది. మహాభారతంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక ఇది వస్తుంది, మనసశ్చ ఐంద్రియాణాం చహి ఐకాగ్ర్యం హి పరమం తపః అంటారు. అక్కడ మనసు ఇంద్రియముల యొక్క ఏకాగ్రత, ఈ రెండింటిని కూడా ఒకే లైన్లో తీసుకొచ్చి ఏకాగ్రంగా దాని ఏకాగ్రతను సాధించడం అనేటువంటి చేస్తే అది తపస్సు. అంటే ఇంద్రియములు మనస్సు కూడా ఒకటే లైన్లోకి రావాలి, అంటే ఒకటే లక్ష్యం మీద ప్రసరించాలి. అలా ఉంచుకుంటూ తాడి మీద నడుస్తున్నట్టుగా అనమాట. ఈ ఐదు ఇంద్రియాలు, మనసు, ఆరు కలిపి ఒకటే ఇంద్రియ, ఒక తాడి మీద బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా ఎలా ఉంటుందో, రోప్ బ్యాలెన్స్, రోప్ వాకింగ్ లాగా. అన్నీ కూడా ఒకటే లక్ష్యంలో పెడితే ఎటువంటి మళ్ళకుండా సహకరిస్తూ ఉంటే ఆ విధంగా మెయింటైన్ చేయడం అనేటువంటిది తపస్సు. అదే అది అది తపస్సు అన్నారు. మనసశ్చ ఇంద్రియాణాం చహి ఐకాగ్ర్యం పరమం తపః. ఎక్కడుంది అంటే మహాభారతంలో వస్తుంది, శాంతి పర్వంలో వస్తుంది తపస్సు. ఇక్కడ చూడండి చక్కగా తపస్సు అంటే ఏమిటో ముందు మీకు తితిక్ష అంటే ఏమిటి అర్థమైంది, తపస్సు అంటే అర్థమైంది. వాలంటరీగా ఎన్నుకొని నేను వారిలో భోజనం చేయను, నీళ్ల మీద ఉంటాను. ఓ వెరీ గుడ్. నవరాత్రి ఓన్లీ కేవలం పళ్ళు పళ్ళ మీద బతుకుతాను, వద్దు ఒకటే పూట తింటాను, పళ్ళు తింటాను, తపస్సు అది. సంకల్పం చేసుకుని తిండి దొరక్క అంటే ఓ బోల్డ్. ఇక్కడ మూడు చెప్తారు, ఒకటేమో తపస్య తపః అంటే కర్మాంగము మొదటిది, అంటే తపస్సు అంటే యజ్ఞంలో భాగమైనటువంటిది మొట్టమొదటిది తపస్సు, కర్మాంగం. కానీ తపస్సు అంటే కర్మాంగం చూడండి, ఎప్పుడు యజ్ఞం అంటాం, ఆ యజ్ఞం ముందు కూర్చోవాలి. అది ఇంకా పెద్ద పెద్ద యజ్ఞాలు అయితే చాలా అనుష్ఠానాలతో కూడుకుని ఉన్నటువంటిది అయితే ఆ అగ్ని ముందు వేడి ముందే కూర్చోవాలి. అలాగ వేడి 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 కూర్చోవడం కష్టం, ఆ వేడి ముందు కూర్చోవాలి, మంత్రాలు సరిగ్గా వింటూ ఉండాలి, ఎక్కడ స్వాహ అన్నప్పుడే ఆహుతి వేయాలి, ఆ ఆహుతులు కూడా ఎక్కడ వేయాలో మనకి చెప్పేగా ముండకోపనిషత్తులో ఆ చక్కగా ప్రజ్వలిస్తున్న అగ్నిలో మధ్యలో వేయాలి ఆహుతులు. అది ఆహుతులు మళ్ళీ తృప్తి ఏ ఆహుతి వేయాలో తెలుసుకోవాలి, ఏ దేవతకి ఏ ఉద్దేశించినటువంటి కొన్ని మంత్రాల్లో ఆయా ఆహుతులు ప్రత్యేకించి ఉంటాయి అవి వేయాలి, సావధానంగా ఉండాలి, అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది, చేస్తూ ఉండాలి, కూర్చోవాలి. అదేమిటి, ఎవరన్నా బలవంతం చేశారా కాదు, స్వతంత్రంగా నేను చక్కగానే అనుకుని సంకల్పం చేసి కూర్చున్నాను కాబట్టి అదేమిటైంది, కర్మాంగము తపస్సు అయింది మొదటిది. రెండవది పురుష సంస్కార లక్షణం, పురుష సంస్కార లక్షణం. ఏ తపస్సు అయినా సరే మనకి ఒక మంచి సంస్కారాలు ఏర్పడడానికి తోడ్పడేటువంటిది తపస్సు. ఇలాంటి మీకు మంచి మంచి వ్యాఖ్యానం ఎక్కడ దొరకవండి, ఆచార్యుల వారు ఇచ్చారు మనకి ఇవన్నీ కూడా. తపస్సు వల్ల ఏమవుతుంది అంటే మంచి సంస్కారాలు ఏర్పడతాయి. ఆ మంచి సంస్కారాలు ఏర్పడడానికి మనకి అవకాశం వస్తుంది, అదే తపస్సు. అందుకే ఒక 40 రోజులు ఏదో పారాయణ తపస్సు అంటే 40 రోజులు ఓ దీక్ష పూని చక్కగా ఒక ఏదో పారాయణ చేసుకున్నాం, అనుష్ఠానం చేసుకున్నాం అంటే ఆ 40 రోజుల యొక్క సంస్కారం మనసులో ఏర్పడుతుంది, ఆ లోపల ఏర్పడు. ఆ సంస్కారాలు చాలా మంచివి, మంచి మంచి సంస్కారాలు మనసులో ఏర్పడాలి. ఆ ఏర్పడడానికి తోడ్పడేటువంటిది తపస్సు. ఆ మంచి సంస్కారాల బలం బాగా పెరిగినప్పుడు, తర్వాత చెడ్డ సంస్కారాలు కర్మ ద్వారా క్షీణించినప్పుడు ఈ మంచి సంస్కారాలే ఈ మనిషికి ఆదర్శంగా అయ్యి మనిషికి మనిషిని నడిపించేటువంటి మంచి సంస్కారం. ఈ సంస్కారాలు నడిపిస్తాయి, మంచి సంస్కారాలు మంచి దిక్కును నడిపిస్తాయి, సాధనోన్ముఖంగా చేస్తాయి. ఇప్పుడు మీ అందరికీ ఆ సంస్కారం ఉంది కాబట్టి, శ్రవణ సంస్కారం ఉంది కాబట్టి
10 గంటల కంటే 5 నిమిషాల ముందే వచ్చి కూర్చుని, అయ్యో క్లాస్ ఉంది వాళ్ళు వినాలి, వేరొక అంటే వేరే పనులు లేవా అంటే ఎవరో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చెప్పేస్తాం వాళ్ళందరికీ, బాబు ఈ 4 రోజులు మేము దొరకం మీకు, 10 నుంచి 11 ఉపన్యాసం చెప్తారు, ఎవరో వినాలి, మేము మండకోపనిషత్తు వినాలి, సంకల్పం చేసుకున్నాం, అది తపస్సు. ఈ తపస్సు ద్వారా ఏమవుతున్నది, మంచి మంచి సంస్కారాలు మనలో ఏర్పడుతున్నాయి, జ్ఞానం అనేటువంటిది కలుగుతున్నది. అది రెండవది పురుష సంస్కార లక్షణం. స్వతంత్రంచ ఫల సాధనం. ఇంకోటి ఏమిటి, తపస్సు అనేటువంటిది స్వతంత్రంగా ఫలాన్ని ఇచ్చేటువంటిది. అంటే ఏమిటి, మనం కొన్ని కొన్ని శాస్త్ర సమ్మతమైనటువంటివి, శాస్త్రం విధించినటువంటి తపస్సులు చేయడం అదొక పద్ధతి. ఇది కాకుండా ఒక వ్యక్తి స్వతంత్రంగానే ఒక విధమైనటువంటి తపస్సును కల్పించుకొని దాన్ని ఆచరిస్తాడు. ఏమిటి తపస్సు అయ్యా అంటే, ఇది ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ శాస్త్రంలో లేదు, ఎవరు చెప్పలేదు, నాకు కలిగినటువంటి ఆలోచన ఇది, నేను చేస్తాను ఈ విధంగా, నా కోసం చేసుకుంటాను తపస్సు. అప్పుడేమిటి, ఆ ఫలితం తప్పకుండా వస్తుంది ఆ వ్యక్తికి, స్వతంత్రంగా సంకల్పించి సాధనోన్ముఖుడై చక్కగా చేసుకుంటూ వస్తున్నాడు, అది తపస్సే. మరి చాలామంది ఇప్పుడు సైకిల్ మీద దేశమంతా తిరిగి లేదా ద్వాదశి జ్యోతిర్లింగాలు తిరగాలి సైకిల్ మీద సంకల్పించుకున్నాడు ఎవడో అనుకోండి, ఏది బైసికల్ సైకిల్ మీద తొక్కుతూ తొక్కేసి, మొన్న ఎప్పుడో ఒక చూసే మహాత్ముడు ఒక అతను కేరళ అతను ఎవరో అతను మొత్తం ప్రపంచం దేశమంతా తిరుగుతున్నాడు సైకిల్ మీద, చార్థం వెళ్ళిపోయాడు అక్కడికి, ఎవరు ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని సైకిల్ మీదే, ఆ సైకిల్ మీద ఏదో పదార్థాలు కట్టుకున్నట్ట, అవి కొనుక్కుంటాడు, అక్కడే వండుకుంటాడు, అన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది పెద్ద ఆయన, అది కూడా తపస్సే కదా. అది మనం చూడండి ఇక్కడ విజయవాడలో దుర్గమ్మ వారి తపస్సు చేసేటువంటి వాళ్ళు, అయ్యప్ప తపస్సు చేసేటువంటి వాళ్ళు, నార్త్లో కొంతమంది ఇగో ఈ కావడి పట్టుకుని వెళ్తుంటారు ఇక్కడికి, ఇక్కడి నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ వేయడం, అక్కడ అక్కడ తీసుకొచ్చి ఇంకొక నీటి చోటు వేయడం, నడుచుకుంటూ వెళ్తారు కావడి, కావడి టైంలో అసలు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇక్కడ నార్త్లో, వేల మంది లక్షల మంది వస్తారు మనకి దేశం చక్కగా తపస్సు, అవన్నీ కూడా అంచి తపస్సే, ఏ తపస్సు మనకి కించపరచకూడదు, అన్ని తపస్సులే, ఆ సంకల్పం చేస్తున్నాడు స్వతంత్రంగా చేసుకుంటున్నాడు, కొన్ని కొన్ని విశేషంగా తనకు తాను సంకల్పించుకుని చేస్తాడు. ఈ తపస్సు అనేటువంటిది వల్ల చక్కగా తపస్సు చేస్తే సంస్కారాలు మంచి మంచి సంస్కారాలు కలుగుతాయి, అవి బలపడతాయి, అవే మనకి మార్గాలని చూపిస్తాయి. మనకి ఒకసారి 1988 గురుదేవులు మా స్వామి చిన్మయానంద వారు క్యాంప్ జరిగింది అక్కడ సిద్ధబరిలో. సిద్ధబరి అంటే మాకు హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, అది స్వామి చిన్మయానంద సమాధి ఉంది అక్కడ ధర్మశాల దగ్గర, చాలా బాగుంటుంది పెద్ద ఆశ్రమం. ఆ రోజులో అసలు ఇంకా ఇప్పటికీ అరణ్యంగానే ఉంటుంది, బాగుంటుంది. ఆ 88 వెళ్ళినప్పుడు ఉపన్యాసాలు వింటున్నాను ఆయనవి, చాలామంది క్యాంప్కి వచ్చారు, 300 మంది 400 మంది వచ్చారు క్యాంప్కి. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను ఆయన గురువు గారిని, అడిగి లోపల కూర్చోండి, నాకు బాగా బాధిస్తుంది ఆ ప్రశ్న. ఏమిటా ప్రశ్న, అయ్యా గురువుగారు స్వామీజీ గురుదేవ్, బుద్ధి కర్మానుసారని అంటారు కదా, అంటే మన కర్మల్ని, అంటే ఇక్కడ వాసన, ఇక్కడ కర్మ అంటే వాసన, వాసనని బట్టే బుద్ధి, మీరు అది చెప్తారుగా వి బిఎంఏ చార్ట్లో, వి ఇన్ఫ్లుయెన్సెస్ ద ఇంటలెక్ట్, ఇంటలెక్ట్ ఇస్ కాజ్ ఎడ్యుకేషన్ ఇన్ ద మైండ్, మైండ్ కాజెస్ ఇన్ ద యాక్షన్ బాడీ, త్రూ బాడీ ద యాక్షన్ వాళ్ళు చెప్తారు కదా మీరు చార్ట్లో. ఇప్పుడు ఇంటలెక్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ కండిషన్డ్ బై వి, వి అంటే ఆయన చార్ట్లో బిఎంఐ వి చార్ట్లో వి అంటే వాసనాసన అర్థం అక్కడ, అంటే కర్మ, కర్మ బీజములు కర్మ, సంస్కారములు కర్మ, ఇంటలెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కండిషన్డ్ బై వి, అంటే బుద్ధికి స్వతంత్రత లేదు కదా, బుద్ధి స్వతంత్రం లేదంటే ఏమిటి, ఆ కర్మకు అధీనంగా ఉంది, కర్మ అంటే ఇక్కడ వాసనకు అధీనంగా పనిచేస్తుంది కదా, అందులో ఎటువంటి సంస్కారాలు ఉన్నాయో అటువంటి బుద్ధికి, అటువంటి బుద్ధులే పుడతాయి కదా. మరి అలాంటప్పుడు ఇంకా నేను స్వప్రయత్నం అనేటువంటి చేసి నేను ఎలా ఆత్మోన్నతి పైకి పెడతాను అని అడిగితే ఆయన శ్రద్ధగా విని, ఇంతసేపు చెప్పలేదు ఒక పెద్దవాళ్ళకి ఒక ముక్కు చెప్పి సరిపోతుంది, స్వామీజీ బట్ కర్మానుసారిని, బుద్ధి కర్మానుసారిని, ద వి ఈజ్ దెన్ ఇంట్లెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కండిషన్ దెన్ హౌ టు ప్రోగ్రెస్ అని అడిగాను, అంతే ఇలాగే మాట్లాడిగాను 88. ఆయన అన్నారు చూసి నవ్వి, నవ్వేలాగా నవ్వి, దెన్ సఫర్ దట్ విల్ టర్న్ యూ టువర్డ్స్ హిమ్ అన్నారు, దెన్ సఫర్ అన్నారు.
అంటే ఏమిటి అక్కడ, ఆ పాత కర్మలు ఈ బుద్ధిలో అవి ఆ కోరికల రూపంలో పుట్టింపజేస్తాయి. తద్వారా మనకు వచ్చేటువంటిది ఏమిటి అంటే బాగా అనుభవం. ఆ అనుభవమే మనిషిని మారుస్తుందండి. కొన్ని కొన్ని విషయాల్లో అనుభవమే మారుస్తుంది. పరోక్ష అనుభవం మార్చదు, మన అపరోక్ష అనుభవమే అంటది మారుస్తాయి, మా వ్యక్తిని మారుస్తుంది. తపస్సు చాలా, తపస్సు చేయగా చేయగా తపస్సే, అసలు మన ఋషుల సంపద అంతా తపస్సేనండి, తపస్సే. మరో విషయం చెప్తాను మీకు, అంటే ప్రస్తావం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఐఎమ్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్. నేను స్వామీజీ ఎన్ని చెప్పుకుంటూ పోతున్నాను అనుకోవద్దు. యుధిష్ఠిరుడు మహాభారతంలో సభాపర్వం జరిగిన తర్వాత ద్రౌపదీదేవికి అవమానం జరిగిన తర్వాత ఐదుగురు పాండవులు తర్వాత ద్రౌపది కొంతమంది పరిచారకులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో పాటు రథాలెక్కి బయటకు వచ్చేసారు హస్తినాపురం నుంచి. చాలా బాధపడుతున్నారు పాపం వీళ్ళందరూ కూడా, ఉద్వేగాలకి గురయ్యారు, చాలా ఉక్రోషాలతో నిండి ఉన్నారు. ఇంకా ముఖ్యంగా అర్జునుడు భీముడు వీళ్ళందరూ కూడాను బయటకు వచ్చిన తర్వాత అక్కడ వనంలో పడుకున్నారు. బయట సాయంత్రం అక్కడ సాయంత్రకాలం ఏదో ఊరికి వెళ్ళి అదే వనంలో చి పడుకున్నారు. నలుగురు పడుకున్నారు. ఈ హస్తినాపురంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు యుధిష్ఠిరుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు, ఆ అడవిలోకి వెళ్ళి, అయ్యా ధర్మరాజా ఇలాంటి దుర్మార్గుడి రాజ్యంలో మేము ఉండము, మీ దగ్గరికే వస్తా ఉన్నారు, మీతోటే ఉంటా ఉన్నారు. ధర్మరాజు అన్నాడు, అయ్యా నేను గృహస్థుణ్ణి క్షత్రువుణ్ణి రాజుని, కానీ నా మీరందరూ కూడా నాతో వేల మంది, 10 మంది 20 మంది కాదు వేల మంది, ఎంతమంది వేల మంది మీరు నాతో వస్తారంటే మీ అందరికీ భోజనం ఏర్పడతారు, వసతులు ఎవరు కల్పిస్తారు, నేనేం చేయలేను మీకు, నేనే దుఃఖంలో ఉన్నాను, నేనేమైనా ఆధారపడాలంటే మా తమ్ముళ్ళ మీద ఆధారపడాలి నేను, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టకుండా దయచేసి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి అని చెప్తాడు. వాళ్ళు ఒప్పుకోరు, మా అంతా మేమే చూసుకుంటాం, మా భోజనం మేమే ఏర్పాటు చేసుకుంటాం, మీ దగ్గర ఉంటేనే మాకు సాధన యజ్ఞ యాగాది కర్మలు బాగా జరుగుతాయి, సాధన బాగా జరుగుతుంది, ఎందుకంటే మీరు ధర్మస్వరూపులు, ఎక్కడే ధర్మం ఉందో అక్కడే మాకు శాంతి ఉంటుంది అని వాళ్ళు మొదలుపెట్టారు. యుధిష్ఠిరుడు నాయనా మన వదిలే మహాప్రభో మన వదిలేండి బాబు అని, ఈ నలుగురిని లేపాలి, మీ అందరికీ భోజనాల కోసం చేయాలంటే మళ్ళీ మా భీముడు అర్జునుడిని పట్టుకోవాలి, నకుడు సోదరిని పట్టుకోవాలి నేను, మళ్ళీ ద్రౌపది వండాలంటారు, ఇవన్నీ అవ్వదు మా తల్లి మహాప్రభు వెళ్ళిపోండి అంటాడు. ఇలా చెప్తూ ఉంటే అక్కడ చౌనకుడు వచ్చి, అలా కాదయ్యా, ఒక పని చేసుకో, ఇదిష్ట గుర్తుపెట్టుకో, ఏదైనా సరే తపస్సు ద్వారా సాధించవచ్చు, యోగం ద్వారా సాధించవచ్చు అంటాడు. యోగం అంటే తపస్సు, ఇక్కడ యోగం ద్వారా సాధించవచ్చు అని ఒక మాట చెప్పి వెళ్ళిపోతాడు. ఇది అర్థం కాదు, నేను బాధల్లో ఉంటే ఇంకా యోగం అంటాడేమిటి తపస్సు అంటాడేమిటి అని ఆ పురోహితులైనటువంటి ధౌమ్య ఋషికి దగ్గర, ధౌమ్యుడు పురోహితుడు పాండవులకి, అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి, నేనే దుఃఖంలో ఉన్నాను, ఈ పరిస్థితులు వీళ్ళందరూ నా మీద పడ్డారు, ఏంటి ఇప్పుడు బ్రాహ్మణులందరూ కూడాను, వాళ్ళు సాధన చేసుకోవడానికి నేను కల్పించాలట ఈ అడవుల్లోను, ఏమైనా అర్థం ఉన్నదా మహాప్రభు నన్ను కాపాడండి. ఆయన మళ్ళీ దౌనకుడు అంటాడు, తపస్సు చేయండి, తపస్సు ద్వారా మీకు అన్నీ వస్తాయి, యోగం చేయండి అంటాడు. ఇప్పుడు నేను యోగం చేసే పరిస్థితుల్లో ఉన్నానా, అసలు ఏమిటి ఆయన చెప్పేది, ఏమిటి చెప్పదలుచుకునేది ఏమిటి నాకు అర్థం కాలేదంటే, ఆయన చెప్పేది నిజమే, నువ్వు యోగాభ్యాసం అంటే యోగం తపస్సు చేస్తే ఈ తపస్సు ద్వారా సాధించలేనటువంటిది ఏదీ లేదు, మన తపస్సే మన సంపద, యోగమే మన సంపద, ఋషి సంపద అంతా యోగమే అని చెప్పి అప్పుడు సూర్యోపాసన చెప్తే, వారం రోజులకి సూర్యుడు ప్రత్యక్షం అవడం, ఇంతమంది భోజనం పెట్టడానికి అక్షయ పాత్ర ప్రసాదించడం, అక్షయ పాత్ర వీళ్ళ కోసం అడగ లేదు, ఐదుగురికి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తినడానికి, ఎంతమంది కోసం అడిగాడు ధర్మరాజు మహానుభావుడు. ఆ సూర్యుడు ప్రత్యక్షమై అక్షయ పాత్ర తీసుకుని సరిగ్గా 12 సంవత్సరాలు ఉంటుంది, ఇందులో ఇంత వండితే అక్షయంగా మారుతుంది, రెండు మెతుకులే వండండి పప్పు అంత పప్పు అయిపోతుంది, ఎంతమంది కావాలో అంత పప్పుగా అండాలు మార్చేస్తే ఉండదు అక్షయం అవుతుంది, ఇంత కూర చేయండి ఇంతే కూర చేయండి అంత, ఏది వండినా ఇందులో అక్షయంగా మారి అందరికీ కూడా సరిపోతుందని చెప్తాడు. 12 సంవత్సరాలే ఉంటుంది అంటాడు అది కూడా, ఎందుకని 13వ సంవత్సరం ఇది అవసరం లేదు కాబట్టి అజ్ఞాతవాసంలో. అంటే మన దేశంలో మన సద్గురు శివానమూర్తి గారు ఎప్పుడు మాతో చెప్తూ ఉండేవారు,
ఆయన ఏమంటారు, అయ్యా మన ఋషి సంపద అంతా కూడా మన యోగమే నాయన, యోగమే నాయన, యోగమే, యోగం ద్వారానే సాధించారు ఋషులందరూ కూడా. వాళ్ళకి ఏం కావాలన్నా యోగమే, తపస్సు యోగం. మీకు కొంచెం టైం కావాలని చెప్తాను మీకు. ఇంకో విషయం, ఓ బ్రహ్మచారి గారు ఉండేవారు, ఆయన వెళ్ళిపోయారు మాతో పాటు ఉండుతుంది. ఆయనకి ఏదో క్యాన్సర్ వచ్చింది. అప్పుడు మా గురువు గారిని కలిసే ఉన్నాను 3 సార్లు అంత ముందు కూడాను. నేను ఫోన్ చేశాను ఆయనతోటే, మెడ్రాస్లో ఉండగా ఫోన్ చేసి గురుగారికి ఫోన్ చేశాను, శివానమూర్తి గారికి చేసి, అయ్యా గురుగారు ఈయన మనకు నిన్ను కలిసాడు కదా, బ్రహ్మచారి గారు ఈయన పేరు, ఆయన తెలుసు కదా మీకు, ఆయన క్యాన్సర్ వచ్చింది మాట్లాడతారట డాక్టర్లు 3 నెలలే అని చెప్పారని చెప్తే, ఫోన్ చేసి ఆయన ఏమన్నారట, వీడు విన్నాడు ఈ బ్రహ్మచారి గారు విన్నారు, విని నవ్వుతూ ఫోన్ పెట్టి అయిపోయింది, ఫోన్ పెట్టేశాం. దీని తర్వాత ఏమన్నారు అన్నాను, ఇప్పుడు 22 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళు నిండిపోయింది, జరిగి సంఘటన జరిగి 20 ఏళ్ళు జరిగింది, 20 ఏళ్ళ క్రితంది. ఆయన ఏమన్నారంటే, ఆయన అన్నారట శివానమూర్తి గారు, యు ఆర్ ఏ బ్రహ్మచారి, ఐదర్ యు కాంకర్ ద డిజీజ్ త్రూ యోగా ఆర్ ఎగ్జిట్ ద బాడీ కాన్షియస్లీ అన్నారట, అంతేకాని డోంట్ సఫర్ అన్నారు. ఎంత ఉపదేశం చూడండి, అది మన ఋషి సంపద, అది మన యోగం. కాబట్టి వాళ్ళకి ఏం కావాలన్నా యోగం మీద ఆధారపడారు, ఆధారపడ్డారు ఋషులు. తపస్సే మన బలం. ఆర్ష సంపద ఏమిటి అంటే యోగమేట. అందుకే కానీ స్వతంత్ర స్వతంత్రం చ ఫల సాధనంలో ఇన్ని విషయాలు దాగి ఉన్నాయి. ఇంకా తర్వాత చూడండి, శ్రద్ధ, కొన్ని కొన్ని మంచి పదాలు ఉన్నాయి సార్ చెప్పుకోవాలి మనం. శ్రద్ధ అంటే యత్పూర్వక సర్వ పురుషార్థ సాధన ప్రయోగ చిత్త ప్రసాద ఆస్తిక్య బుద్ధి ఇన్ని ఉన్నాయి. శ్రద్ధ మామూలుగా, శ్రద్ధ అంటే ఏమిటి మనం ఏమనుకుంటాము మామూలుగా, పని మామూలుగా వచనం ఏమిటి అంటే శ్రద్ధ ప్లస్ ధ, దాట్ విచ్ ఈస్ హోల్డింగ్ యు అప్ ఫర్ గుడ్. ఇంకొక మామూలుగా ఏమిటి, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణం అంటాం, అంటే శాస్త్రం మీద గురువు మీద విశ్వాసం అనేటువంటి శ్రద్ధ అని అంటాం. ఇక్కడ చూడండి మంచి మనకి ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి అంటే, శ్రద్ధ యత్ పూర్వక సర్వపురుషార్థ సాధన ప్రయోగ, ఏ పని చేయాలన్నా కూడా అన్ని ఏ యోగం ఏ కర్మ చేయాలన్నా కూడా ఏమిటది, ఏ పురుషార్థం అంటే, పురుషార్థం అంటే సెల్ఫ్ ఎఫర్ట్, ఏది చేయాలన్నా కూడా దానికి సాధనంగా ఉండేటువంటిది మొట్టమొదటి సాధనం యత్ పూర్వక, దేని ద్వారా ముందు ఉంచు దేన్ని ముందు ఉంచుకుని ఏ ఈ సాధనలన్నీ మనం చేయగలుగుతామో, దేని ముందు ఏముండాలి, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అనేటువంటి కాంపోనెంట్ ఉంటేనే యత్ పూర్వక అది ముందు పెట్టుకుని తద్వారానే మనం ఏదైనా సాధించగలం. ఈ శ్రద్ధలో లోపం ఉందంటే అసలు సాధనే జరగదు. కాబట్టి యత్ పూర్వక సర్వపురుషార్థ సాధన ప్రయోగ అంటే అన్ని పురుషార్థాలకి సాధనంగా మొట్టమొదటిగా ఉన్నటువంటి కాంపోనెంట్, ఇంగ్లీష్ పదం వాడుతున్నాను కావాలని, అది ఏమిటది అంటే శ్రద్ధ. ఆ శ్రద్ధ లేకపోతే ఏమి పని చేయలేం. అసలు మన దగ్గర చూడు, మరొకటి కర్మణ్యేవాధికారస్థలో అది పెద్ద శ్లోకం, అది అర్థం చేసుకోవడానికి కొంచెం బాగా నిగూఢమైన అర్థాలు చాలా ఉన్నాయి అందులో. కానీ ఇక్కడ శ్రద్ధ అనేటువంటిదే మన అధికారం, అంటే శ్రద్ధలోనే మన శ్రద్ధ ఉంచుకో, శ్రద్ధలో లోపమా అనేటువంటిది మన చేతిలో ఉంది, మళ్ళీ ఫలితాలు మన దగ్గర లేవు. ఈ శ్రద్ధ అనేటువంటిది మన చేతిలో ఉంది కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి కాంపోనెంట్ సరిగ్గా పనిచేయించాలి అని, నా కర్తకు సంబంధించినటువంటి విషయం వరకు కర్తకు సంబంధించిన దాంట్లో సందేహం లేదు, 1. 2, మార్గం. ఈ మార్గానికి అంటే సాధనం, సాధ్యం వేరు, సాధ్యం లక్ష్యం. ఈ సాధనం ఏది, మార్గం, దాని గురించి కూడా దాని విషయంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆ విషయంలో కూడా చిత్తం ప్రశాంతంగా ఉంది, చిత్తం శాంతిగా ఉంది, చేయగలనా లేదా అనేటువంటి సందేహం లేదు. కానీ నా కర్తకు కర్తకు సంబంధించిన విషయంలో కూడా చిత్తం శాంతిగా ఉంది. లక్ష్యం ఆ సరియైనదా కాదా అన్న విషయంలో కూడా సందేహం లేదు, కాబట్టి చిత్తం ప్రశాంతంగా ఉంది. ఆ వచ్చేటువంటి ఫలితం ఆ విషయంలో కూడా సందేహం లేదు, కాబట్టి చిత్తం ప్రశాంతిగా ఉంది.
కాబట్టి చిత్తప్రసాద, చిత్తప్రసాదాన్ని కలిగించేటువంటిదే శ్రద్ధ. శ్రద్ధ ఉంటే చిత్తప్రశాంతత వస్తుంది. మూడవది ఏమిటి? ఆస్తిక్య బుద్ధి, అంటే వేదములు. ఆస్తిక్య బుద్ధి మామూలుగా చెప్పుకోవాలంటే వేదం మీద నమ్మకం ఉన్నటువంటి, శాస్త్రం మీద నమ్మకం ఉన్నటువంటి వాడు, శాస్త్రాన్ని బోధించినటువంటి గురువు మీద నమ్మకం ఉండడం అనేటువంటిది ఆస్తిక్య బుద్ధి. మనకి మార్గదర్శకం చేస్తున్నారు ఎవరో, వారి యందు కూడా మనకు పూర్ణమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉండాలి, అది శ్రద్ధ అంటే. కాబట్టి ఏ పని ప్రారంభం చేసినా శ్రద్ధ అనేటువంటిది ఫస్ట్ కాంపోనెంట్. దాని ముందు పెట్టుకునే మొదటి మెట్టు వేయాలి, అది లోపల పెట్టుకునే మన మొదటి మెట్టు వేయాలి, మొదటి అడుగు వేయాలి, అది అండి శ్రద్ధ అంటే. అదొకటి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ అది నుంచి వచ్చింది. అంటే శ్రద్ధ అనేటువంటిది ఏమిటి, దాన్ని ఎలా ఆచరించాలి, దాన్ని ఎలా అభ్యాసం చేయాలి అన్న విషయం కూడా ఆ పురుషుడి నుంచి వచ్చినటువంటిదే. చూసారా? తథా సత్యం, ఇంక సత్యం. సత్యం అంటే ఏమిటి? అనృతవర్జనం యథాభూతార్థ వచనం వచనం చ అపీడాకరం. మూడు ఉన్నాయి ఇక్కడ. అనృత వర్జనం మొట్టమొదటిది అసత్యం పలకకుండా ఉండడం. పెద్దవాళ్ళు ఏమన్నారంటే కొన్ని కొన్ని విషయాల్లో, కొన్ని ధర్మ సూక్ష్మాలు, మొట్టమొదటిది అసలు అసత్యం పలకకుండా ఉండడం అనేటువంటిది అభ్యాసం చేసుకోవాలి. మౌనంగా ఉండవచ్చు, ఉండమన్నారు కొన్ని కొన్ని విషయాల్లో. మౌనంగా ఉంటే మంచిదే. కొన్ని విషయాల్లో సత్యాన్ని చెప్పడం అనేటువంటిది, చెప్పడం వల్ల కొంత ఎవరికో నష్టం కలుగుతుంది, చెప్పకూడదు అని అనుకున్నప్పుడు మౌనంగా ఉండమన్నారు. ఎవరో కూర్చున్నాడు, ఎవరో దొంగలు ఒకరిని వెంబడిస్తున్నారు, చంపడానికి ఏదో చంపడానికి వెంబడిస్తున్నాడు, వాడు పరిగెడుతూ 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 ఇటుపక్క తిరిగాడు. అక్కడ మహాత్మ ఎవరు చూసే చూశాడు, వాళ్ళు దొంగలు వచ్చారు, ఏమైనా చూసావా పరిగెత్తడం అంటే ఆయన మాట్లాడలేదు. ఇటెళ్ళాడా అటెళ్ళాడా అంటే మౌనంగా ఉన్నట్టు ఆయన. ఎందుకని? నిజం చెప్తే వాడు చచ్చిపోతాడు, అబద్ధం చెప్తే నాకు లోటు, నా ధర్మం అయిపోతుంది. కాబట్టి ఏమన్నాడు, కొంతమంది ఏం చెప్పారు, మౌనంగా ఉండమన్నారు, ఏమీ మాట్లాడద్దు. వాళ్ళు అడిగి 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 వెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ కూడా డిబేటబుల్, ఇవన్నీ డిబేట్ చేయొచ్చు. ఈ డిబేట్ ఐ హమ్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ డిబేట్ ఆన్ దిస్. కొన్ని ఏదో కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది శాస్త్రాల్లో కూడా. మీరు మన మీ తెలివిని ఉపయోగించి ఆ స్థితిలో ఎలా ఉండాలో అలా ఉండాలి. మీ ఈశ్వరుడు ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఆ బుద్ధికి ఆలోచన కలిగిస్తే తదనుగుణంగా వ్యవహరించాడు. అంతేకాని ఒక చర్చ పెట్టుకోవడం, కొట్టుకోవడం, అరుచుకోవడం, ఇవన్నీ ఇలాంటి సంబంధించిన విషయాలు, అలాంటి కష్టం సూక్ష్మమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అనృత వర్జనం మొదటిది, యథాభూతార్థ వచనం రెండవది, టెల్లింగ్ ద ట్రూత్ అంటే సత్యం పలకడం, ఉన్నది ఉన్న విషయం చెప్పడం. ఉన్నది ఉన్న సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని మన శ్లోకం ఉంది కదా, అది సత్యమపి అప్రియం నబ్రూయాత్, సత్యం అప్రియమపి నబ్రూయాత్, మన ఒక సుభాషితం ఉంది. ఇంకొక మొట్టమొదటి విషయం ఏంటంటే సత్యం పలకాలి, కానీ అన్ని సత్యములు పలకన అవసరం లేదు. ఇది మన అర్థం చేసుకోవాలి. నిజం చెప్పాలి చెప్పాలి, కానీ అన్ని నిజాలు చెప్పక్కర్లేదు. నిజం చెప్పాలంటే పని కట్టుకుని నిజం చెప్పక్కర్లేదు, కొన్ని నిజాలు చెప్పనవసరం లేదు. ఎవ్రీ ట్రూత్ నీడ్ నాట్ బి స్పోకెన్, ఇట్ మే బి ట్రూత్. ఒకవేళ చెప్పాల్సి వచ్చినా కూడా అపీడాకరం, అంటే బాధ కలిగించకుండా చెప్పగలిగితే చెప్పండి. ఎవరో ఇంకా 24 గంటల్లో ప్రాణం పోతుందని డాక్టర్ గారు చెప్పారు, వాడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోతావట, రేపు పొద్దున్న ఉండవు అని చెప్పి వాడిని ఎప్పుడు చెప్పకుండా, ఆ విషయం అవసరం లేదు. ఆ వర్రీ అంతా ఎందుకు? భగవన్నామ స్మరణ చేసుకో,
భూమి మీద ఎవరు శాశ్వతం, ఎవరూ కాదు కదా, అంతా బాగుంటుంది, నమ్మకం ఉంచు, నమస్కారం చేసుకో, నువ్వు బాగుంటావు అంతే. నువ్వు బాగుంటావంటే వాడు ఏ విధంగా అర్థం చేసుకున్నాడో చేసుకోనివ్వండి, నువ్వు మటుకు బాగుంటావు అంతే. మీరు బాగుంటారన్నారు కానీ వాడు వెళ్ళిపోయాడు పొద్దున్నే, బాగుంటా వాడు బాగుంటాడు, వాడు ఎక్కడున్నా సరే శరీరంలో ఉన్నా లేకపోయినా వాడు ఆరోగ్యంగా ఉండాలి, మానసిక ఆరోగ్యం ఉండాలి, తృప్తిగా ఉండాలి, శాంతిగా ఉండాలి, అది నేను కోరుకున్నది. కాబట్టి సత్యం అనృతవర్జనం యథాభూతార్థవచనం చ అపీడాకరం, బాధ కలిగించకుండా యథార్థాన్ని పలకడం అనేటువంటిది నేర్చుకోవాలి. అది కూడా అవసరం అయితే చెప్పాలి, పలకాలి. అన్ని సత్యాలు పలకక్కర్లేదు, పని 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 కట్టుకుని వాడి దగ్గర పోయి ఒక నిజం చెప్తాను, వాడి దగ్గర పోయి ఇంకో నిజం చెప్తాము, ఇలాగే కొంపలు అంటించేస్తున్నారు చాలామంది ఊరుకోక. బ్రహ్మచర్యం మైథున అసమాచార, మైథునం అసమాచార, మైథునాన్ని వర్జించడం అనేటువంటి ఇది కూడా మా చక్క గురుదేవులు చక్కటి మంచి ఇస్తారు. బ్రహ్మచర్యం అంటే ఏమిటంటే అతి సర్వత్ర వర్జయేత్. ఇప్పుడు గృహస్థుడికి బ్రహ్మచర్యం ఎలాగండి అంటే అతి సర్వత్ర వర్జయేత్, అదొకటి. ఇవన్నీ ఎవరికి ఇచ్చింది? యతి ధర్మాలు. యతి సన్యాసికి ఔపచారిక రూపంలో సన్యాస ఆశ్రమం స్వీకరించినటువంటి వాడు పాటించాల్సిన విషయాలు ఇవి. గృహస్థ ధర్మంలో అతి సర్వత్ర వర్జయేత్ అనేటువంటి సూత్రాన్ని అవలంబించి జీవించాలి గృహస్థుడు. అది కూడా ప్రజాపతి కార్యము, అదొక యజ్ఞం కూడా. అది ఉపనిషత్తులే చెప్తాయి, శంకరాచార్య గారు చెప్పారు ఉపనిషత్తు భాష్యంలో, సంతానం కలిగించడానికి ప్రయత్నం చెయ్యాలి అన్నారు. ఎవరికి అది ధర్మం? గృహస్థుడి ధర్మం అది. కాబట్టి అది ఎవరికి ఉద్దేశించింది? అది గృహస్థుడికి ఎలా పాటి ధర్మ బ్రహ్మ గురుదేవ్ అంటుండే ఆ రోజుల్లో పాత కామెంటరీ కాబట్టి, టూ మచ్ లిజనింగ్ టు రేడియో ఆల్సో ఈజ్ లో బ్రేకింగ్ ద ఓవర్ బ్రహ్మచర్య అంటుండేవారు గురుదేవుడు. ఇప్పుడు టూ మచ్ మొబైల్, టూ మచ్ మొబైల్ ఏమిటి అసలు నానా దరిద్రంగా, టూ 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 మచ్ అయిపోయింది ఆ మొబైల్ తోటి. అలాగే టీవీ అని, మల్టీమీడియా అని, లేకపోతే ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని, నానా రభస గందరగోళం. పాప ఆ వాట్సాప్లో చెత్త. ఇదంతా కూడా బ్రహ్మచర్య భంగమే. విధిశ్చ విధులు అంటే యజ్ఞానికి, యజ్ఞ నిర్వహణలో అనేక రకాల విధులు ఉన్నాయి, అంటే విధానాలు ఉన్నాయి, విధి వాక్యాలు ఉన్నాయి. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు, విధి వాక్యాలు ఉన్నాయి. విధి అంటే విధానాలు. ఉపనిషత్తు శాసిస్తుంది, వేదం శాసిస్తుంది, ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు అని. ఆ విధులు ఇవన్నీ కూడా ఎలా వచ్చింది? ఎవరు శాసించారయ్యా, ఎవరు చెప్పారయ్యా ఇదంతా అంటే ఆ పరమాత్మ నుంచే వచ్చినటువంటి, ఆయనే ఇచ్చాడు ఈ మార్గాలన్నీ కూడా. మార్గాలు ఇచ్చాడు, గురువును చూపిస్తున్నాడు. 7వ అధ్యాయంలో మరి మనం ప్రస్తావించడం జరిగిందో తెలియదు కానీ, మీరు ఏ దేవతను ఆరాధిస్తున్నావో ఆ దేవతను ఆరాధించడానికి కావలసినటువంటి శ్రద్ధ నేను ఇస్తాను. ఒక శ్లోకం, ఆ నేను ఇచ్చినటువంటి శ్రద్ధ ద్వారా నీకు ఎవరు ఏ దేవతని ఆరాధించాలని అనుకుంటున్నావో ఆ దేవతను ఆరాధించడానికి కావలసినటువంటి శ్రద్ధ నాయన నేనిస్తున్నానన్నాడు. దేవత ఎవడు? నేనిస్తున్నానన్నాడు కృష్ణుడు. మొదటిది, ఆ శ్రద్ధ ద్వారా ఆ దేవతను ఆరాధించి ఆ దేవత ద్వారా పొందేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవతకు ఎవడిచ్చాడు ఆ ఫలితాలు? ఆ శక్తి ఆ దేవత ద్వారా ఆ ఫలితాలు నీకు అందించేటువంటిది, అందించేటువంటి వాడు కూడా నేనే అన్నారు కృష్ణుడు. ఆ దేవత ద్వారా ఆ దేవత ఫలితాలు ఇచ్చిందండి అనుకుంటాం, దేవత ఫలితాలు ఇవ్వలేదు, దేవత స్వతంత్రుడు కాదు దేవత. మరి ఆ వెనకాతలు నేనున్నాను, నా ద్వారానే ఆ దేవ నేనే ఆ దేవత ద్వారా ఆ ఫలాన్ని నీకు అందింపజేశాను. ఎందుకని ఈశ్వరుడే కర్మ ఫలదాత,
స తయా శ్రద్ధయా యుక్త తస్య ఆరాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ ఏ మయా ఏవ విహితాన్ హి తాన్. నేనిచ్చినవే నేనా ఫలితాలు. అంటే ఒక శ్రద్ధనిచ్చేది ఈశ్వరుడే, ఆ ఫలితాలు ఇచ్చేటువంటి వాడు పరమాత్మే, ఈ విధి విధానాలు ఏర్పరిచినటువంటి వాడు పరమాత్మే. అన్నీ కూడా ఆ పురుషుడి నుంచి వచ్చినటువంటివే. ఇది మంత్రం. ఇంకా ఎందో మంత్రం కించ మరియు ఇంకా ఏమిటి వచ్చాయి, ఇంద్రియాలు కూడా అన్నీ అక్కడి నుంచి వచ్చినటువంటివే, ఆయన నుంచి వచ్చినటువంటివి అన్నీ కూడా. ఏమిటది, సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిష సమిధ సప్త హోమాః సప్త ఇమే లోకాః యేషు చరంతి ప్రాణాః గుహాశయా నిహితాః సప్త సప్త. సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిష సమిధ సప్త హోమాః సప్త ఇమే లోకాః యేషు చరంతి ప్రాణాః గుహాశయా నిహితా సప్త సప్త. సప్త ప్రాణాః ప్రభవంతి. నెక్స్ట్ ఇంకోటి ఏమిటి, ఇప్పుడు ఈ పుస్తకంలో భాష్యంలో చెప్తారు, సప్త శీర్షన్యాః ప్రాణాః తస్మాదేవ పురుషాత్ ప్రభవంతి. ఇక్కడ ప్రాణము అంటే ఇంద్రియములు అని అర్థం. మొట్టమొదటి ప్రాణము అంటే ప్రాణం కాదు, ఇంద్రియములు. ఇంద్రియం మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ఇక్కడ ప్రాణము అనే శబ్దానికి ఇంద్రియములు అని అర్థం. సా శీర్షన్యాః ప్రాణాః అంటే శిరస్సులో ముఖంలో ఉన్న ముఖభాగంలో ఉన్నటువంటి ఇంద్రియములు ఎన్ని, ఏడు. అదేమిటండి, ఐదే కదా ఇంద్రియాలు ఉన్నాయి, శబ్ద స్పర్శ రూపరస గంధ అంటే వాటికి గ్రహించడానికి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి, చెవు కన్ను ముక్కు నోరు చర్మము, ఇవే కదా ఉన్నాయి. ఐజ్ ఇయర్స్ నోస్ టంగ్ స్కిన్, ఇవే కదా ఉన్నాయి. ఏడు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఉపనిషత్తు ఏముందా అంటే, రెండు కళ్ళు తీసుకుంది, రెండు ముక్కు రంధ్రాలు, రెండు చెవులు ఆరు, ఒకటి నోరు, ఇలా ఏడు. ఆ నోట్లోనే స్పర్శ కూడా వచ్చింది, రుచి వచ్చింది, స్పర్శ వచ్చింది. స్పర్శలాగా గాలి తగిలిన స్పర్శ తగులుతుంది, శబ్దం తగులుతుంది, చెవులు కూడా గాలి తగులుతుంది కదా, అది కూడా గాలిలో శబ్దం ఉంది కదా, అలా అది కూడా శబ్దగ్రహణం ముఖ్యం, స్పర్శ కూడా కలుగుతుంది. అక్కడ నువ్వు నోటి తింటావు, స్పర్శ కలుగుతున్నది. కాబట్టి ఐదు కూడా ఐదు ఏడుగా తీసాను. ఏడు రెండు వేసి రంధ్రాలు, కళ్ళు రెండు, ముక్కురు నాసికాలు రెండు రంధ్రాలు, చెవులు రెండు కన్నాలు, మొత్తం ఏడు. ఈ నోరు ఒకటి కలిపి ఏడు. ఈ సప్త శీర్షన్యాః ప్రాణాః తస్మాదేవ పురుషాత్ ప్రభవంతి. ఈ ఏడు ఇంద్రియములు కూడా ఆ పురుషుడి నుంచే ఉద్భవించాయి. కొన్ని జాతులు కొన్ని జంతువులకి అన్ని ఇంద్రియాలు లేవుగా, ఐదు ఇంద్రియాలు లేవు కదా. కొన్ని 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 జంతువుల్లో ఉన్న కొన్ని కొన్ని వాటికి ఒక ఇంద్రియం, కొన్ని రెండు ఇంద్రియాలు, కొన్ని మూడు ఇంద్రియాలు, కొన్నికి ఒకటే ఇంద్రియం అనేక అనేక భాగాలుగా ఉంటుంది. కళ్ళు ఎన్నో కళ్ళు, కాళ్ళు చాలా కాళ్ళు ఉంటాయి కొంతమందికి, కొన్ని జంతువులకి. సృష్టి క్రమం తేషాంచ సప్తార్చిష దీప్తయ స్వవిషయ అవద్యోతకాని తేషాం సప్త అర్చిష. అర్చిష అంటే ఇక్కడ చైతన్యం. దీప్తయతి అంటే ఈ వీటి ద్వారా వచ్చేటువంటి స్ట్రీమ్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పుకోవచ్చు, కాంతి కిరణములు. దీనికి మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ శ్లోకం వస్తుంది చూడండి, నానా చిత్రఘటోధర స్థిత దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. నానా చిద్రఘట ఉదర స్థిత దీప ప్రభాభాస్వరం. ఓ కొండ ఉంది, ఆ కొండలో ఆ కన్నాలు పెట్టాం, ఏడు కన్నాలు పెట్టాం, ఏడు ఏడు అనుకుందాం, ఏడు కన్నాలు పెట్టాం, గుండ్రంగ కన్నాలు పెట్టాం, చిన్న చిన్న కన్నాలు రంధ్రాలు పెట్టాం, అందులో ఒక దీపాన్ని వెలిగింది, దీపకొండలో పెట్టాం. రాత్రి అయింది అనుకోండి, కనుక సుస్పష్టంగా కనబడుతుంది.
ఈ రాత్రి చీకట్లో ఆ దీపాన్ని వెలిగించి క్యాండిల్నో కొవ్వొత్తునో వెలిగించి అందులో పెడితే ఈ దీపపు కాంతి ఏడు జ్వాలగా బయటకు వస్తాయి లేదా ఆ గ్రంథాల నుంచి వస్తాయి, ఏడు కిరణాలు కనబడతాయి. అదేవిధంగా జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే, ఈ జ్ఞానం అనేటువంటిది, ఈ లోపల చైతన్యం అనేటువంటిది ఈ ఇంద్రియముల ద్వారా ఏడు జ్వాల, దాన్నే సప్త అర్చిషః అంటే దీప్తయః అన్నారు ఇక్కడ. అంటే ఏడు రకాలుగా ఉన్నటువంటి కాంతులు, వెలుగులు. విచిత్రం, లోపల ఒకటే చైతన్యం, జాగ్రత్తగా వినండి, చైతన్యం ఒకటే లోపల, ఆ చైతన్యం ఈ దీపం ఒకటే ఆ లోపల కొండలో ఉన్నది, ఏడు రకాలుగా బయటకు వస్తుంది, ఏడు కిరణాలుగాను. ఈ మనలో ఉన్న చైతన్యం ఒకటే ఉన్నది, కానీ ఆ చైతన్యం ఈ కళ్ళ ద్వారా బయటికి వస్తున్నప్పుడు అది రూపాన్ని చూడగలుగుతుంది. అదంటే ఏమిటప్పుడు, ఈ కళ్ళ యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో, వాటి లక్షణం ఏదైతే ఉన్నదో, చూచుట అనేటువంటిది అది భాసింపబడుతున్నది. దేనివల్ల? ఆ చైతన్యం వల్ల. అంటే తన స్వభావం ఏమిటి? కళ్ళ స్వభావం, చూచుట అనేటువంటిది స్వభావం. ఆ స్వభావం బయటకు వస్తున్నది. దేనివల్ల? ఈ కాన్షియస్నెస్ చైతన్యం అనేటువంటిది లోపల నుంచి వెలుగుతూ అది కళ్ళ ద్వారా బయటకు వచ్చినప్పుడు ఆ కళ్ళ యొక్క స్వరూప స్వభావం ఏదైతే ఉన్నదో, చూచుట అనేటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో, ఆ ధర్మం అనేటువంటిది వ్యక్తం అవుతున్నది. అప్పుడు చూచుట అనేటువంటిది సంభవిస్తున్నది. అదే చైతన్యం చెవుల ద్వారా బయటకు వస్తున్నప్పుడు చెవుల యొక్క ధర్మము స్వభావం ఏమిటి? వినుట అనేటువంటిది. కాబట్టి ఈ చెవులు అనేటువంటిది ద్వారా ఆ చైతన్యం ఆ బయటకు వస్తున్నప్పుడు చెవులు అదేమిటి? వినుట అనేటువంటి సంభవిస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయా విషయ వస్తువులను ప్రకాశింపజేయడానికి ఈ గోళకాల ద్వారా ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం ప్రసారమే ఏడు దీప్తయః, అవి అర్చిషః అన్నారు ఇక్కడ. సప్త అర్చిషః. ఈ మంత్రం, ఈ భాగం, ఈ మంత్రం మనకి మహానారాయణ ఉపనిషత్తులో వస్తుంది. యాక్చువల్గా అక్కడ కూడా ఉంటుంది. అక్కడ చూడండి, దహర విద్యలో అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్పజంతో తమకృతం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీషం సప్త ప్రాణా ప్రభవంతి తస్మా సప్తార్చిష సమిధ సప్త జిహ్వా సప్త ఇమే లోకాః ఏషు చరంతి ప్రాణా గుహాశయాన్ నిహితా సప్త సప్త. అది మంత్రం. ఇది ఎక్కడొస్తుంది? మహానారాయణలో వస్తుంది. ఇదే మంత్రం. సో ఈ సప్తార్చిష దీప్తయః స్వ విషయ అవజ్యోతనాని, తమ తమ విషయ వస్తువుల్ని ప్రకాశింపజేస్తుంది. ఈ జ్వాలలు వెళ్ళి ప్రకాశిస్తాయి. తద్వారా మనకి ఆ విషయ వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది. తథా సప్త సమిధః, అలాగే సప్త సమిధులు. సమిధులు అంటే సప్త విషయాః, ఏడు విషయ వస్తువులు. ఏడు అంటే కుడి కన్నుతో చూసేటువంటిది, ఎడం పక్క కన్నుతో చూసేటు, అలా చూసుకుంటే సప్త విషయములు. ఈ సప్త విషయములు కూడా అంటే విషయ వస్తువులు కూడా అందులో వచ్చినటువంటి ఆ పురుషుడి నుంచి ఉద్భవించినటువంటివే సప్త సమిధః అన్నారు వీటిని. ఎందుకు సమిధ అంటే ఏమిటి? మన సమిధ అంటే ఏమిటి? అది కాలిపోతుంది. సమిధ అనేటువంటి వేస్తే అది కాలుతూ ఆ ప్రకాశాన్ని అందిస్తుంది కదా, అనే కదా. మరి ఇక్కడ చూడండి, సప్త విషయాః విషయై విషయైర్హి సమిధ్యంతే ప్రాణాః. ఇక్కడ అది ఏమిటండి? విషయ తథా సప్త సమిధః సప్త విషయాః అన్నారు. ఈ సప్త సమిధలు సప్త విషయములు అన్నారు కదా, అవి సమిధలతో ఎందుకు పోల్చారు విషయ వస్తువుల్ని? అంటే ఈ విషయ వస్తువులు చూడండి ఏమంటున్నారు, విషయైర్హి సమిధ్యంతే ప్రాణాః. ఈ విషయ వస్తువులు ఏం చేస్తాయి? ఈ విషయ వస్తువులే ఇంద్రియాలని ప్రచోదనం చేస్తుంటాయి. అంటే ఇంద్రియాలను ప్రేరేపిస్తుంటాయి. ఏది? విషయ వస్తువులు. ఇంద్రియాల్లో ఒక విధమైనటువంటి ఉత్సాహము, చైతన్యము ప్రకాశవంతంగా తయారవడానికి కారణం ఏమిటి అంటే ఆ విషయ వస్తువులు. ఆ విషయ వస్తువులు ఏం చేస్తున్నాయి? విషయ వస్తువులు చూసి కనబడుతూ ఆ ఇంద్రియాలని ప్రేరేపిస్తుంటాయి. అవి అవి ఆ ఇంద్రియాలు యాక్టివ్ అవుతున్నది. కాబట్టి వీటి సమిధలు అన్నారు. ఈ సమిధ ద్వారా అది ప్రకాశింపబడుతున్నది. అంటే ఇంద్రియాలు ఇంద్రియాలలో ఒక చైతన్యాన్ని కలిగిస్తుంటాయి ఈ విషయ వస్తువులు. అంతేగా మరి.
నేను ఉదాహరణ చెప్తున్నా మీకు. నేను ఏదో ఇప్పుడు నేను ఇక్కడ నార్త్లో ఉంటాను, ఎక్కడో ఉత్తర దేశంలో ఉంటాను. ఇక్కడ మన ఇక్కడ ఆహారాలు వేరుగా ఉంటాయి, పదార్థాలు వేరుగా ఉంటాయి. నేను ఈ ప్రాంతానికి వచ్చి సుమారు 20 సంవత్సరాలు అవుతున్నది కాబట్టి, 19 సంవత్సరాలు నిండిపోతున్నాయి కాబట్టి, ఇక్కడ ఉన్న ఆహారం ఇక్కడ వాటికంటే అలవాటు పడ్డాం. అలా నా చిత్తంలో ఆ తెలుగు భోజనాలు కానీ లేకపోతే తెలుగు వంటలు కానీ లేవా అంటే ఎక్కడో దాగి ఉన్నాయి చిత్తంలో, కానీ అవి గుర్తుకు రావు, అవి గుర్తుకు రావు. కానీ ఏదో నేను ఒకసారి ఎప్పుడో రా ఎక్కడో ఏదో ప్రయాగరాజులో ఎక్కడో ఎక్కడో ఉన్నాను, వాటిలో ఉపన్యాసాలు ఇవ్వడానికి టెంట్స్లోనూ పెద్ద చాలా కాస్ట్లీ అవి ఎవరు పిలిచారు గెస్ట్ కింద, వీళ్ళు ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ ఏదో చేస్తుంటే తెలుగులో ఆ వంట పదార్థాలు పెడతారుగా, ఒక ఆ ఇంగ్లీష్ అక్షరాలతోటి తెలుగు వంటకం పేరు పెట్టాడు అక్కడ వాడు. వాడిని పిలిచాను షెఫ్ని, నమస్కారం స్వామీజీ అన్నాడు. ఇదేంటి నాయన నువ్వు తెలుగు ఇంగ్లీష్లో రాసే తెలుగు వంటకం పేరు అంటే, ఇది తెలుగు వంటకం పేరే, దానికి ఇంగ్లీష్ నాకు ఏం పేరు తెలియదు, అదో పెట్టాడు తెలుగు పేరు, చక్కగా అచ్చ తెలుగు పేరు పదార్థం పెట్టాడు అక్కడ. భలే ఉన్నారో నేను అనుకున్నాను. అప్పుడు ఇలా అలాంటి ఆ పదార్థాలు చూసినప్పుడు ఒక్కసారిగా నాకు ఆ మదిలో ఆ స్మృతులు కలుగుతుంది కదా, నాకు ఇదా ఇది తిని చాలా కాలం అయింది, ఆ ఇంద్రియం ఒక్కసారి బయటకు రావచ్చు. నేను గమనిస్తుంటాను కాబట్టి లోపల ఏమవుతుందో అది వేరే విషయం, కానీ ఇంద్రియాలు ఒకసారి ఇది వచ్చిందా ఇది తిని ఎంతకాలం అయిందో అంత అనిపిస్తుంది కదా. అది అంటే అది సమిధలు, ఆ ఇంద్రియ విషయ వస్తువులు సమిధలుగా ఆయా ఇంద్రియాలను ప్రేరేపిస్తూ ఉంటాయి, జ్వలింపజేస్తుంటాయని అర్థం. అంటే ఇంద్రియాలను జ్వలింపజేసేటువంటివి ఆ విషయ వస్తువులే అది చెప్తున్నారు ఇక్కడ. సప్త హోమాః తద్విషయ విజ్ఞానాని, సప్త హోమాలు 7 ఆహుతులు ఏమిటి, ఆ విషయ విజ్ఞానం ఆ విషయ వస్తువుల యొక్క జ్ఞానమే ఆహుతులు. ఆ ఆహుతుల ద్వారా ఇది మనకి భగవద్గీతలో వస్తుంది 4వ అధ్యాయంలో ఏం చేస్తుంది, ఈ విషయ వస్తువులు ఆ మనసు ఉంది, మనసు అనేటువంటి అగ్నికుండంలో ఈ విషయ వస్తువులు ఏం చేస్తుంటాయి, ఒక్కొక్క విషయ వస్తువు స్వాహ 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 అని వస్తుంటుంది. ఇంద్రియాలు బయటికి వెళ్ళి ఆ విషయ వస్తువులు ఇంద్రియాల విషయ వస్తువులు ఇంద్రియాల ద్వారా మనం ప్రవేశించి ఆ మనసు అనేటువంటి హోమగుండంలో స్వాహ వేస్తాయి. ఎప్పుడైతే స్వాహ అంటుందో మన మనసు బూమ్ జ్వాలలు, అగ్నిలో ఆ హోమంలో నెయ్యి వేస్తే భగ్గన ఎలా పెరుగుతుందో అదేవిధంగా మన మనసు కూడా భుక్ 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 అలాగా జ్వలిస్తూ ఉంటుంది. శాంతి ఎక్కడ ఉంటుంది ఇంకా చిత్తంలో, ఎందుకని ఈ విషయ వస్తువులు అంత కంట్రోల్ ఉంటాయి. అవసరం వ్యవహారానికి అవసరం, లేకపోతే వ్యవహారమే ఉండదు. దానికి మనం బానిస అవుతున్నావా లేదా అనేటువంటిది ఒక సాధకుడి యొక్క ఒక అది సాధన. చెడు చూడకూడదంటే కళ్ళు పొడి చూసుకుంటావా, ఎక్కడ మంచి ఉందో అక్కడ చెడు ఉంటుంది, ఎక్కడ చెడు ఉందో అక్కడే మంచి ఉంది. అందుకే వివేక బుద్ధి కావాలంటారు. సప్త హోమాః తద్విషయ విజ్ఞానాన్ని యదస్య విజ్ఞానం తజ్జుహోతి, అది ఆ విజ్ఞానం అనేటువంటిదే ఆ విజ్ఞానాన్నే ఆహుతి చేస్తున్నాడు అని మహానారాయణలో వస్తుంది. ఇది శృతి అంతరాత్, ఈ విధంగా శృతి అంతరాత్ మహానారాయణుడు చెప్పడం జరిగింది. కించ సప్త ఇమే లోకాః, ఈ విధంగా చెప్పుకుంటూ మనం ఈ భాగం రేపు చెప్పుకుందాం. కించ సప్త ఇమే లోకాః ఈ విధంగా వస్తున్నాయి అన్ని. ఇప్పటిదాకా మనం ఏం చూస్తాం అందులో, ఇంద్రియాలు, అదే సప్త ప్రాణాలు, తర్వాత అందులో వచ్చినటువంటి సప్తార్చిషలు, తర్వాత సప్త సమిధలు, తర్వాత సప్త హోమములు, అన్నీ కూడా అందులోంచి వచ్చినటువంటివి, ఆ పురుషుడి నుంచి వచ్చినటువంటివి. అలాగే లోకములు అంటే గోళకములు, అవి కూడా అందులో వచ్చినటువంటివి, ఇవన్నీ కూడా అందులోంచి వచ్చినటువంటివి అని చెప్పి భాష్యంలో మనం చదువుకుందాం. రేపు మనం చదువుకుందాం ఇది, తర్వాత రేపు మనం ఇక్కడ మొదలు పెడదాం. కించ సప్త ఇమే లోకాహ అని అటువంటి ఒక పారాగ్రాఫ్ నుంచి మనం చదువుకుందాం రేపు. ఇవాళకి ఇక్కడ ముగిస్తాను నేను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జై. సమస్త గురు పరంపరాయ నమః. ఓం తత్సత్. శుభం స్వస్తి.